హాయ్ ఫ్రెండ్స్, నేను ఇన్స్టాగ్రామ్ మీరు చూస్తున్న తెలుగుపీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను యాసర్ యాస్పైర్ లైట్ గురించి అయితే చెప్తాను. చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సాఫ్ట్వేర్కి సంబంధించిన కోడింగ్ ఏదైతే ఉంటుందో దానికోసం కానీ స్టూడెంట్ పర్పసెస్ కోసం ఇటువంటి ల్యాప్టాప్స్ని ఎక్కువ మంది కన్సిడర్ చేసుకుంటూ ఉంటారో. సో ఈ ల్యాప్టాప్ ఏదైతే ఉందో యాసర్ యాస్పైర్ లైట్, ఈ ల్యాప్టాప్ మనం కొనుక్కోవచ్చా లేదా? ఒకవేళ కొనుక్కుంటే ఇందులో ఫీచర్స్ ఏమున్నాయి, ప్రాసెసర్ స్పెసిఫికేషన్స్ అన్నీ ఏంటి, అండ్ దాంతోపాటు ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్కి సంబంధించి ల్యాప్టాప్ వర్దా కాదా అని చెప్పేసి అయితే చెప్తాను. అండ్ దాంతోపాటు దీనికి సంబంధించిన లింక్ ఏదైతే ఉంటుందో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. బేసిక్గా మీరు ఎప్పుడైనా క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, ల్యాప్టాప్స్ ఎప్పుడు కొనుక్కుంటున్నా కానీ ఏదైనా ఒక సేల్లో కొనుక్కోవడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే ఆ సేల్లో కొంటున్నప్పుడు మీకు కొంతవరకు డిస్కౌంట్స్ వస్తాయి, అంతేకాకుండా బ్యాంక్కి సంబంధించిన ఆఫర్స్ వల్ల మీరు కొంత డబ్బులు సేవ్ చేసుకుంటారు. కాబట్టి నా సజెషన్ ఏంటంటే మీరు ఎప్పుడు ల్యాప్టాప్స్ కొన్నా ప్రైస్ డ్రాప్ కోసం అయితే చూడండి, అలాగే సేల్స్ అండ్ ఆఫర్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ చూసుకుని దాన్ని బట్టి ల్యాప్టాప్ కొనుక్కోండి. తప్పితే ఎప్పుడు అనుకుంటే అప్పుడు కొన్నట్లయితే మీరు డబ్బులు కొంతవరకు వేస్ట్ చేసుకుంటారని అయితే అనుకోవచ్చు. సో ఈ ల్యాప్టాప్ సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా నేను ఇప్పుడైతే మీకు చెప్తాను. దానికంటే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి, ఎందుకంటే మన ఛానల్లో కేవలం పీసీ అండ్ ల్యాప్టాప్ సంబంధించిన కంటెంట్ మాత్రమే వస్తుందన్నమాట. సో సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసినట్లయితే మన ఛానల్కి చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. సో మనం అయితే స్టార్ట్ చేద్దాం. నేను ఆల్రెడీ మీకు ఒక ట్యాబ్ అయితే ఓపెన్ చేసి పెట్టాను అన్నమాట. సో ఈ ట్యాబ్లో నేను ఈ ల్యాప్టాప్ ఏదైతే ఉందో ల్యాప్టాప్కి సంబంధించిన ఒరిజినల్ వెబ్సైట్కి అయితే వెళ్ళాను. యాక్చువల్గా నేను అమెజాన్లో కూడా అంతకుముందు చెక్ చేస్తూ ఉండేవాడిని, బట్ అమెజాన్లో అక్కడక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఇన్ఫర్మేషన్ అనేది కొంతవరకు తప్పు అయితే ఉంటుంది, అంటే కొన్ని మిస్టేక్స్ని అయితే నేను నోటీస్ చేశాను. సో ఆ మిస్టేక్స్ ఉండడం వల్ల నాకు ఒరిజినల్ వెబ్సైట్లోకి వెళ్ళి చెప్పినట్లయితే చాలా బెటర్ కదా అని చెప్పేసి అనిపించింది. సో దానికోసమని వాళ్ళ యొక్క యాసర్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో వెబ్సైట్లోకి అయితే వెళ్ళానన్నమాట. సో మోడల్ చూసుకున్నాం అనుకోండి, మోడల్ వచ్చేసరికి యాసర్ యాస్పైర్ లైట్ అన్నమాట. ఇందులో మనం స్పెసిఫికేషన్స్ చూసుకున్నాం అనుకోండి, స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి ఇది కిందనైతే వాళ్ళు మెన్షన్ చేశారు. ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకున్నాం అనుకోండి, ఇందులో మనకి విండోస్ 11 హోమ్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ గురించి చూసుకున్నాం అనుకోండి, 64-bit ఆపరేటింగ్ సిస్టమ్ అని అయితే అనుకోవచ్చు. ఇందులో మనం ప్రాసెసర్ చూసుకున్నాం అనుకోండి, ప్రాసెసర్ వచ్చేసరికి AMD రైజన్ 5 5500U ప్రాసెసర్ అయితే వస్తుంది. జనరల్గా ఈ ప్రాసెసర్ అనేది మీకు మోస్ట్ ఆఫ్ ద టైం సరిపోద్ది అనమాట, లైక్ కోడింగ్ అవ్వచ్చు, లేకపోతే మనకి ఏదైతే సాఫ్ట్వేర్ సంబంధించి ఆ జావా అవుతుంది, పైథాన్, C++ ఇటువంటి వాటిలో అన్నింటిని కోడ్ చేయడానికి అయితే సరిపోతుంది. అండ్ అంతేకాకుండా జనరల్ పర్పసెస్ కోసం కూడా మీకు ఈ ల్యాప్టాప్ అయితే బాగానే ఉంటుంది. అండ్ ఈ ల్యాప్టాప్ మీకు రైజన్ 5 ప్రాసెసర్తో రావడం వల్ల ఒకవేళ మీరు కంటెంట్ వాచింగ్ కోసం కానీ లేకపోతే మూవీస్ అటువంటి చూడడం కోసమైనా కూడా మీరు తీసుకున్న ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. జనరల్గా నేను అంతకు ముందు ఇంకొక వీడియో కూడా తీశాను, అది కూడా మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఈ ల్యాప్టాప్ మీకు ఇంకా కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ ఈ ల్యాప్టాప్ మీకు 6-core 12-thread ప్రాసెసర్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ ప్రాసెసర్ మీకు కొంతవరకు పవర్ఫుల్ అయితే అనుకోవచ్చు, ఫోటోషాప్ చేయాలనుకున్న, వీడియో ఎడిటింగ్ చేయాలనుకున్న అటువంటి వాటికి కూడా కొంతవరకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. మీరు అదే ఒక ప్రొఫెషనల్ లెవెల్లో కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు గేమింగ్కి సంబంధించిన కేటగిరీ ఏదైతే ఉంటుందో ఆ ల్యాప్టాప్స్ని అయితే కన్సిడర్ చేసుకోండి. అండ్ ఇందులో ర్యామ్ చూసుకున్నాం అనుకోండి, ర్యామ్ వచ్చేసరికి 8GB ర్యామ్ ఉంటుంది. అండ్ మనం ర్యామ్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, ర్యామ్ వచ్చేసరికి DDR4 ర్యామ్ అనమాట. అండ్ ఇందులో మనం స్టోరేజ్ చూసుకున్నాం అనుకోండి, స్టోరేజ్ వచ్చేసరికి 512GB స్టోరేజ్తో పాటు అయితే వస్తుంది. ఆ 512GB స్టోరేజ్ కూడా మీకు NVMe SSD అనమాట, అంటే నార్మల్ SSDs ఏదైతే ఉంటాయో ఆ నార్మల్ SSDతో కంపేర్ చేసుకున్నట్లయితే ఇది మీకు ఇంకా చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఒకవేళ మీరు ఫైల్ ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నా ఎటువంటి వాటి కోసం డెఫినెట్గా మీకు ఈ ల్యాప్టాప్ అయితే ఇంకా ఫాస్ట్గా అయితే పర్ఫామ్ చేస్తుంది అనమాట. చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, నార్మల్ SSDకి అలాగే NVMe SSDకి డిఫరెన్స్ ఏంటని చెప్పేసి. నార్మల్ SSDతో కంపేర్ చేసుకున్నట్లయితే NVMe SSD ఇంకా స్పీడ్గా ఉండడం వల్ల మీకు అప్లికేషన్ ఓపెన్ అయ్యే టైం కానీ, లేకపోతే అప్లికేషన్ ఇన్స్టాల్ అయ్యే టైం కానీ, లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద ఫైల్స్ని మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు అది మీకు చాలా శాతం నార్మల్ SSDతో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ NVMe SSDలో కొద్దిగా ఫాస్ట్గా అయితే అయిపోద్ది అనమాట. ఇది మీకు Gen 3 SSD అంట, అప్ టు 4 lanes ఉంటాయి అనేది చెప్తున్నారు. అండ్ స్క్రీన్ సైజ్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, స్క్రీన్ సైజ్ వచ్చేసరికి 15.6 inches అనేది ఇచ్చారు. ఇది మనకి ఫుల్ HD డిస్ప్లే అని చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా ప్యానల్ వచ్చేసరికి TN ప్యానల్ అంట. ఒకవేళ మీరు డిస్ప్లేస్ అలాగే డిస్ప్లే సంబంధించిన టెక్నాలజీస్ గురించి తెలుసుకోవాలని అనుకుంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగండి, ఎందుకంటే డిస్ప్లేస్లో కూడా మనకి చాలా టైప్స్ అయితే ఉంటాయి. VA ప్యానల్ ఉంటుంది, TN ప్యానల్ ఉంటుంది, IPS ప్యానల్ ఉంటుంది, OLED ప్యానల్ ఉంటుంది, ఇలా మనకి రకరకాల ప్యానల్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో కొన్ని కొన్ని ప్రోస్ ఉంటాయి, కొన్ని కొన్ని కాన్స్ కూడా ఉంటాయి. సో మీరు కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను ఖచ్చితంగా వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను.
ఇందులో గ్రాఫిక్స్ చూసుకున్నాం అనుకోండి, AMD రేడియన్ గ్రాఫిక్స్ ఉంటుందంట. అలాగే మనకి స్పీకర్స్ వచ్చేసరికి రెండు స్పీకర్స్ ఉన్నాయనేది చెప్తున్నారు. అండ్ ఇది మనకి స్టీరియో స్పీకర్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనేది చెప్తున్నారు. వైఫై గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, వైఫై కూడా మీకు చాలా రీసెంట్ వైఫై ఏదైతే ఉంటుందో అదైతే వస్తుంది. ప్రజెంట్ వైఫై 6 రన్ అవుతున్నప్పటికీ కూడా వైఫై 5 కూడా మనం తీసి పడేయక్కలేదు అనమాట. ఇందులో మనకి వైఫై 5కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఎథర్నెట్ చూసుకున్నాం అనుకోండి, గిగాబిట్ ఎథర్నెట్ అంట, అంటే మనకి 1 GBPS వరకు కూడా ట్రాన్స్ఫర్ రేట్స్ అయితే ఉంటాయి. బ్లూటూత్ వచ్చేసరికి 5.1కి అయితే సపోర్ట్ చేస్తుందంట. ఇందులో మనకి వెబ్ కెమ్ ఇంటిగ్రేటెడ్గా ఉందనేది చెప్తున్నారు. అండ్ దాని యొక్క రిజల్యూషన్ వచ్చేసరికి 1280x720 అనేది చెప్తున్నారు. అండ్ ఇందులో మనకి HDMI ఉందంట, USB ఉందంట. అలాగే పోర్ట్స్ గురించి చూసుకున్నాం అనుకోండి, ఒక USB 3.2 జెన్వన్ పోర్ట్ ఉందంట, అలాగే 2 USB 2.0 టైప్ ఏ పోర్ట్స్ ఉన్నాయంట, అలాగే మనకి ఒక USB 3.2 Gen 2 పోర్ట్ ఉందనేది చెప్తున్నారు, అది కూడా మనకి టైప్ సి పోర్ట్ అనేది చెప్తున్నారు. అండ్ నెట్వర్క్ పోర్ట్ చూసుకున్నాం అనుకోండి, ప్రతి ల్యాప్టాప్కి ఏ నెట్వర్క్ పోర్ట్ అయితే ఉంటుందో RJ45 అదే మనకి నెట్వర్క్ పోర్ట్ కింద ఇచ్చారని చెప్తున్నారు. అండ్ మామూలుగానే మనకి ఇన్పుట్ డివైసెస్ గురించి తెలుసు కదా, కీబోర్డ్ ఉంటుంది, అలాగే మనకి ట్రాక్ ప్యాడ్ కూడా ఉంటుంది, అది కూడా మనకి గెస్టర్స్కి అయితే సపోర్ట్ చేస్తుందని అయితే వీళ్ళు అయితే చెప్తున్నారు. అండ్ బ్యాటరీ గురించి చూసుకున్నాం అనుకోండి, బ్యాటరీ వచ్చేసరికి 36 వాట్ అవర్ అనేది చెప్తున్నారు. పవర్ సప్లై వాళ్ళు ఏదైతే అడాప్టర్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ అడాప్టర్ వచ్చేసరికి 45 వాట్ అవర్ అనేది చెప్తున్నారు. అండ్ ఇన్పుట్ వోల్టేజ్ వచ్చేసరికి 100 నుంచి 240 వోల్ట్స్ మనం ఎంత ఇచ్చినా కూడా అది ఇన్పుట్ అయితే తీసుకుంటుంది అనేది చెప్తున్నారు. దీని యొక్క డీటెయిల్స్ గురించి చూసుకున్నాం అనుకోండి, కలర్ వచ్చేసరికి స్టీల్ గ్రే అనేది చెప్తున్నారు. జనరల్గా మీకు కలర్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి, మీకు నచ్చిన లైక్ మీకు నచ్చిన కలర్ని మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ బడ్జెట్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ హైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, విత్ డెప్త్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఎక్కడైతే ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు మీకు వెయిట్ గురించి కూడా ఎక్కడైతే ప్రొవైడ్ చేశారనమాట, 1.6 kgs ఉంటుందని చెప్పేసి. మనకు బాక్స్లు ఏమి ఉంటున్నాయో వీళ్ళైతే చెప్తున్నారు, ఒక ల్యాప్టాప్ ఉంటుందంట, పవర్ కార్డ్ ఉంటుందంటున్నారు, అడాప్టర్ ఉంటుందంటున్నారు, అలాగే యూజర్ మాన్యువల్ కూడా ఉంటుందనేది చెప్తున్నారు. అండ్ ఫైనల్గా మనకి 1 ఇయర్ వారంటీతో పాటు ఈ ల్యాప్టాప్ వస్తుంది అనేది చెప్తున్నారు. సో ఫైనల్గా మనం ఈ ల్యాప్టాప్ కొనుక్కోవచ్చా లేదా దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ ల్యాప్టాప్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 35,999 రూపాయలు అయితే ఉంది. సో 35,999కి ఈ ల్యాప్టాప్ అయితే కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ రేట్ అయితే చెప్తున్నాను నేను వెబ్సైట్లో ఉన్న రేటు, అమెజాన్లో మీకు కొంచెం తక్కువ రేట్ ఉండొచ్చు. మీరు ఏదైనా సేల్లో కానీ ఆఫర్లు యూస్ చేసి కొనుక్కున్నట్లయితే ఈ ల్యాప్టాప్ మీకు 32,000 లేదా 31,000 లేదా మీ లక్క బాగుంటే 30,000 కూడా మీరు ఈ ల్యాప్టాప్ని అయితే కొనుక్కోవచ్చు. జనరల్గా మీకు హెచ్పీలోనే సేమ్ ఇదే స్పెసిఫికేషన్తో ఒక ల్యాప్టాప్ అయితే వస్తుంది. దాని యొక్క ప్రైస్ దీంతో కంపేర్ చేసుకున్నట్లయితే కొంతవరకు ఎక్కువైతే ఉంటుంది, ఎందుకంటే మీకు కొంతవరకు హెచ్పీ అనేది బ్రాండ్కి ఆ అమౌంట్ని అయితే ఛార్జ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఎసర్ కొనుక్కోవాలి, హెచ్పీ కొనుక్కోవాలని అనుకుంటే కేవలం అది మీ ఇష్టాన్ని బట్టే ఉంటుంది. మీకు ఏ బ్రాండ్ ఇష్టమైతే ఆ బ్రాండ్ అయితే కొనుక్కోండి. ఒకవేళ మీరు డబ్బులు ఎక్స్ట్రా కూడా పెట్టగలను అనుకుంటే మీరు బ్రాండ్ని బట్టి అయితే తీసుకోండి. లేదు నేను డబ్బులు సేవ్ చేసుకుందాం, ఆ డబ్బులు ఏదైతే సేవ్ చేసుకున్నానో వాటితో వైర్లెస్ కీబోర్డ్ కానీ మౌస్ కానీ ఇటువంటి ఏమైనా కొనుక్కుందామని అనుకుంటే మాత్రం మీరు ఏ బ్రాండ్ నుంచి అయినా కన్సిడర్ చేసుకోవచ్చు. ఏ బ్రాండ్ నుంచి అయినా అంటే ఏదైతే ల్యాప్టాప్కి సంబంధించిన బ్రాండ్స్ ఉంటాయో, పీసీ కంపెనీస్ తయారు చేసే బ్రాండ్స్, వాటి దగ్గర నుంచి కొనుక్కోండి. హెచ్పీ కానీ, యాసర్ కానీ, యాసస్ కానీ, లేకపోతే MSI కానీ, ఇటువంటి బ్రాండ్స్ నుంచి మీరు ల్యాప్టాప్స్ కొనుక్కున్నట్లయితే అవి బాగుంటాయి, అంతేకాకుండా వాటి సర్వీస్ కూడా బాగుంటుంది అనమాట. మరీ కొత్తగా వచ్చే ల్యాప్టాప్స్ని పెద్దగా ట్రస్ట్ అయితే చేయకండి, ఎందుకంటే సర్వీస్ ఎలా ఉంటుందో మనకు కంప్లీట్గా తెలియదు కాబట్టి. ఎప్పుడు కూడా మనకి బ్రాండ్స్ ఏదైతే పాత బ్రాండ్స్ ఉన్నాయో కొంతవరకు సర్వీసులు బాగా ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ శాతం బ్రాండెడ్ సంబంధించిన కాంపనెంట్స్ ఏమైతే ఉంటాయో లేకపోతే ల్యాప్టాప్స్ ఏమైతే ఉంటాయో వాటిని కొనుక్కోమని చెప్పి నేనైతే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సాయిరామ్, సైనింగ్ ఆఫ్ గాయస్, బాయ్.